చిత్రం ఏంటంటే ఇక్కడ రోడ్డు లేదు అక్కడ ప్రాబ్లం ఉంది ఇది రాసుకుంటూ వస్తారు కరెక్ట్ రాయాలి అన్ని పత్రికలు కూడా అంతా అట్లా రాయబట్టి అటు పవన్ కళ్యాణ్ తిట్టబట్టి కాస్తో కొస్తో బుద్ధొచ్చి కొన్ని రోడ్లకన్నా గుంటలు పొడుస్తున్నారు కొన్ని రోడ్లు బైపాస్ రోడ్లు వేస్తున్నారు వీళ్ళు మొత్తం వేసేదంతా కలిపి ఈడ్చిబెట్టి కొడితే ఒక 5000 కోట్లు అయితే గ్రేట్ ఏడాదికి ఇప్పుడు నడుస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల రోడ్లు వేస్తున్నా వార్తరాసేవాడు కరువు అయ్యాడు అదేదో అప్పుడప్పుడు చిన్న చిన్న మొక్కల కిందనే లేదంటే అది కూడా చంద్రబాబు తెప్పించుకున్నాడు జగన్ తెప్పించుకున్నాడే తెప్పించి కేంద్రం ఇచ్చిందని రాయరు ఇక్కడేమో పో 4 ఎకరైతే కనుక పవన్ తెప్పించాడని రాయాలి కదా పవన్ అడిగితే చేశారని లేకపోతే బాబుజీ అడిగితే రాసే చేశాడని రాయాలి కదా అట్లాంటి అటు రాయరు కదా అదే కేంద్రం ఇస్తే మాత్రం సచ్చిన రాయరు అదేదో హైవేలు ఇప్పుడు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఏం చేస్తుందంటే స్టేట్ హైవేస్ను కూడా సెంట్రల్ కప్ప చెప్పేసి హైవేస్ కిందకి మార్చేస్తుంది ఎందుకంటే గోల్డెన్ రోడ్లు వచ్చేస్తాయి ముందు ఎవడదనేది ఎదుగు మానే మనవాడే మన జగన్ వచ్చి కట్టించాడరా అని చెప్పుకుంటారు కదా ఇది తెలివైనటువంటిది కదా ఇట్లాగ తాజాగా 6 బైపాసులు కేంద్ర ప్రభుత్వం 930 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది రాష్ట్రంలో బెంగళూరు చెన్నై రహదారిని అనుసంధానిస్తూ చిత్తూరు జిల్లా వి కోట దగ్గర 4 లైన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు 10 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మాణానికి 120 కోట్లు కర్నూలు జిల్లా బైరెడ్డిపల్లి వద్ద 4 లైన్ల బైపాస్ రహదారిని 6 కిలోమీటర్లు కడతారు 70 కోట్లతో నిర్మాణాన్ని ఆమోదించారు తాడిపత్రిలో పేఫ్డ్ షోల్డర్స్తో 2 లేన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు 10 కిలోమీటర్లు ఈ రహదారికి 95 కోట్ల 95 కోట్ల రూపాయలు నిర్మించడానికి ఆమోదం తెలిపారు ఆదోనిలో పేస్ట్ షోల్డర్స్తో 2 లైన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు 7 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మాణానికి 80 కోట్లు కేటాయించారు నరసాపురం వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 2 లైన్ల బైపాస్ రహదారి నిర్మిస్తారు 23.2 కిలోమీటర్లు ఈ రహదారికి 480 కోట్లు ఖర్చు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు దగ్గర బైపాస్ రహదారి నిర్మిస్తున్నారు 8 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మాణానికి 75 కోట్లు కేటాయించారు ఇది కేంద్ర ప్రభుత్వం పక్కన కేటాయించి బైపాసులు హైవేలు విస్తరణ విపరీతంగా చేసి పడేస్తుంది రాష్ట్రంలో కాకపోతే దానికి ఓటేయ్యము మనం అంటే ఓటేయాలా లేకూడదు అనేది ప్రజల నిర్ణయం కాకపోతే ఏమీ చేయట్లేదు ఏం చేయట్లేదని రాష్ట్రానికి ఏం చేయట్లేదని మాట్లాడతాం అదేమంటే అన్ని రాష్ట్రాలకి చేస్తున్నా అన్ని రాష్ట్రాలకి ఇంత రోడ్లు వేయట్లేదు ఇంత భారీ ఎత్తున ఇవ్వట్లేదు అది తేడా